నిమ్మగడ్డ గారిది ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎన్నికల కమిషనర్గా స్వతంత్రత ఉంది ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాలనా అనుభవం లేక ఇసక లాంటి వాటిట్లలో మద్యం లాంటి వాటిట్లలో మద్యంలో ఇంకా నైంటీ పర్సెంట్ సక్సెస్ టెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఇసుకలో మాత్రం నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ ఉంది అట్లాగా కొన్ని పాలనా అనుభవ అనేటువంటిది ఆయనకి ఉందో నిమ్మగడ్డకు కూడా సేమ్ లోపం వాస్తవంగా ఈయన వచ్చేటప్పటికీ రెండేళ్ల క్రితమే ముఖ్యమంత్రి రెండేళ్ళు కూడా కాలేదు ఏడాది తొమ్మిది నెలలు అవుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదంటే అనుకోవచ్చు దాంట్లో అప్పటికి వెంట వెంటనే నేర్చుకుంటున్నారు ఈయనేమో రిటైర్ అయిపోయే దశ వచ్చినా ఏం నేర్చుకోకపోవడమే దరిద్రం ఇక్కడ అదే ఇప్పుడు సరి చేసుకునేటువంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే అదృష్టవశాత్తు ఆ పవర్కు ఉన్నటువంటి ఆ ప్లే ప్లేస్కు ఉన్నటువంటి పవర్ ఆయన్ని హీరోయిన్ చేయడం దానికి తోడుగా ఆయనకు అనుకూల మీడియా ఆయనకు అనుకూల మీడియా అనే కంటే కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియా లేదా తెలుగుదేశం అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఆయన హీరోయిన్ చేసి చూపించడం వల్ల సక్సెస్ఫుల్ ఆ మీడియా చిత్ర విచిత్రమైనటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది బియానీని అద్భుతమైనటువంటి హీరోయిన్ చేస్తుంది షెట్టిని అద్భుతమైనటువంటి హీరోయిన్ చేస్తుంది వా అదే సందర్భంలో వీళ్ళు కాదంటే అకస్మాత్తుగా వాళ్ళందరూ అయిపోతారు నరేంద్ర మోడీ కావాలనుకుంటే హీరో అవుతాడు కాదంటే జీరో అయిపోతాడు అదొక సెక్షన్ ఆఫ్ మేనేజ్మెంటల్ మీడియా ఆ మేనేజ్మెంటల్ మీడియా సృష్టించే మెంటల్లో పడిపోయారు దాని ఇంపాక్టే అంతా నా ఇష్టం అన్నటువంటి మనం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల చూసాం కేంద్ర ఎన్నికల కమిషనర్లది చూసాం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత ఎప్పుడన్నా దేశమంతా ప్రతి ఊరు తిరిగి వస్తుందా ముందే తిరిగి వస్తుంది ఏది ఎన్నికలకు ముందు పరిశీలకుల బృందాలు వెళ్తాయి చెక్ చేసుకుంటే వస్తాయి ఎన్నికలు బిగినయ్యాక ప్రత్యేక పరిశీలకులు ఉంటారు కానీ కమిషనర్లు రోడ్డు అమ్మ తిరిగింది లేదు ఇక్కడ ఫస్ట్ టైము కమిషనర్ స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే అసలు తిరగరు వాళ్ళంతా పూర్తిగా వర్క్ కూర్చొని నడుపుకునేటువంటిది ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల పర్యవేక్షణ కోసం అంటూ సందు సందు తిరగటము ప్రచోటకి వెళ్ళడం లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి పరామర్శించి రావడాలు ఇలాంటి విచిత్రమైనటువంటిది ఎక్కడే స్వతంత్రత ఇప్పుడు వీళ్ళు అకస్మాత్తుగా ఈ శాషన్తో శాషన్కి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది శాషన్ వచ్చేటప్పటికి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయడం ఇక్కడ ప్రజాస్వామ్యని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం నిజంగా శాషన్ అక్కడ ఎన్నికల టైంలోనే కాదు పర్ఫెక్ట్గా నడుపుకొచ్చారు ఇక్కడ టైంలోనే కాదు అసలు ఏనాడు నిర్వహించలేదు ఇప్పుడు పోతా పోతా నిర్వహించేందుకు చేసుకొచ్చేటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగాడు ఇక్కడ రెండు కౌకు దెబ్బలు తగిలినాయి బట్ మీడియా హైప్ చూడండి ఎలా ఉంటుందో మేనేజ్మెంట్ అనేటువంటి మొన్న యాప్ విషయంలో ముందు పర్మిషన్ లేకుండా యాప్ లైన్లోకి పెట్టడం అనేది తప్పు దాన్ని ఆపింది కోర్టు వాస్తవంగా అది ఎంత దుర్మార్గమైనటువంటి పని సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా ఒక యాప్ అంటే మనం దాంట్లో మెన్షన్ చేయగానే ఎవరికో వెళ్ళిపోద్ది కదా ఆ సెక్యూరిటీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటిది అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకే సమాచారం వెళ్ళకూడదన్నంత అద్భుతంగా చేశాను అన్నటువంటిది అలాంటి క్లియరెన్స్ తీసుకోకుండా ఉంటారా అంతకంటే విచిత్రం ఏమైనా ఉందా అసలు అది అంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదని హైలైట్ చేయడం అనేసి ఏది అదేదో అంటి మొట్టనట్టు సుతారంగా వార్త అనమాట తొమ్మిది దాకా ఆపింది అంతే అన్నటువంటి విధంగా అట్లాగే లేటెస్ట్గా పెదిరెడ్డి విషయంలో ఏది సభలలో పార్టిసిపేట్ చేయొద్దు ఇట్లాంటివి ఉంటాయి ఇంతకుముందు స్మృతి ఇరానీ విషయంలో కానీ వీళ్ళ విషయంలో కానీ అంతేగాని ఇక్కడ నిర్బంధించడం గృహ నిర్బంధం అంటే అరెస్ట్ చేయడం అంటే జైలు లాంటిది జైలు శిక్షలు వేసే అధికారం ఎన్నికల కమిషనర్కి ఉంటుందా మీటింగులు క్యాన్సిల్ చేయొచ్చు సభా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పడం వరకు ఉంటుంది కానీ అరెస్ట్ చేయమని ఆటే ఆదేశించేటువంటి అధికారం హౌస్ అరెస్ట్ అంతే కదా అక్కడ గృహ నిర్బంధం చేయండి అంటే అలాంటి అధికారం ఎన్నికల కమిషనర్ ఉందా అది కూడా తెలియదు ఆయనకి బట్ ఆయన అద్భుతమైనటువంటి నాయకుడి కింద చూపించేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఇక్కడ కావాలనుకుంటే ఒక్కసారిగా అమరావతి సింగపూర్ అయిపోతుంది లేదనుకుంటే కూడా సింగపూరు సత్యనపల్లి అయిపోతుంది అంత విచిత్రమైనటువంటి మీడియా మీడియా మాఫియా లాగా తయారయ్యి సృష్టించేటువంటి ప్రచారపు యావలో పడి చంద్రబాబు గారిని ఇట్లాగే నాశనం చేశారు బాబు గారికి రియాలిటీ చెప్పగలుగుంటే ఈ మీడియా క్లియర్గా ఆయన సరి చేసుకునేవాళ్ళు పరిష్కరించుకునేవాళ్ళు కాకుండా ఆయన చేసిందంతా శబాష్ 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 అంటూ ఉంటే చివరికి జనం చేత ఆయన చిత్కరాలకు గురయ్యారంటే ఆ మీడియా పాత్రే ఎక్కువ ఇప్పుడు అదే మీడియా ఈయన్ని నాశనం చేస్తుంది అదే పద్ధతిలో ఆయన పోతూ ఉన్నారు ఆ కౌకు దెబ్బలు తగిలినాయి కౌకు దెబ్బలు అంటే ఏం లేదు ఏం కనబడదు లోపల విపరీతమైన పెయిన్ ఉంటుంది అదే ఇప్పుడు రెండిట్లలో కూడా జరిగినటువంటి కానీ ఇంకా ఆ మీడియా మాఫియా సృష్టించే ప్రచారం మాయాజాలం నుంచి బయటపడకపోతే ఆ తర్వాత అసమర్థంగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఆయందే అవుతుంది